వెల్కమ్ టు TS24 న్యూస్. మానవుని శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవం మెదడు. తల భాగంలో నిక్షిప్తమై ఉండే మెదడు జ్ఞానేంద్రియాలన్నింటికీ ముఖ్యమైన కేంద్రంగా పనిచేస్తుంది. అలాంటి మెదడుకు అనారోగ్యం వచ్చిందంటే మనిషి శరీరంలోని ఇతర అవయవాలు ఆరోగ్యంగా ఉన్నా వృధా కిందే లెక్క. మరి ఈ మెదడు ఎలా పనిచేస్తుంది? శరీరంలో దీని పాత్ర ఎలా ఉంటుంది? దీన్ని హెల్దీగా ఉంచాలంటే ఏం చేయాలి? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. లో మెదడు కీలక పాత్ర పోషిస్తుంటుంది. అందుకే మెదడుకు పదును పెట్టే పనులు చేయాలి. అన్ని ప్రక్రియల్లోనూ మెదడు పాత్ర చాలా కీలకమనే విషయం చాలా పరిశోధనలో తేలింది. తల భాగంలో ఉండే మెదడు తనంతట తానుగా మరమ్మతులు చేసుకోగల శక్తిని కలిగి ఉంటుందని చెప్తారు. మన ఆలోచనలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది మెదడు. పరిస్థితులకు తగ్గట్టు స్పందించడం శరీరంలో మెదడుకు మాత్రమే సొంతమంటే అతిశయోక్తి కాదు. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని ఎక్కువగా ఒత్తిడి లోను కాకుండా చూసుకోవడం ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు నిద్రలోకి జారుకుని శరీరం అంతా రెస్ట్లో ఉన్నప్పటికీ మెదడు పనిచేస్తూనే ఉంటుంది. ఆ సమయంలో శ్వాసక్రియతో పాటు బాడీలోని ఇతర అంశాలను అదే మానిటర్ చేస్తుంటుంది. అందుకే మీ శరీరంలో మెదడు ఎప్పుడూ అద్భుతమైన భాగమనే చెప్పవచ్చు. మెదడును ఆరోగ్యంగా ఉంచాలంటే గుండెను హెల్దీగా చూసుకోవడం ముఖ్యం. హై బీపీ, హై కొలెస్ట్రాల్, ధూమపానం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు మెదడుకు రక్త ప్రవాహం జరగకుండా అడ్డుకొని న్యూరోడీజెనరేటివ్ వ్యాధులు సోకే కారణమవుతాయి. ఇది తాత్కాలికంగా మొదలై శాశ్వత సమస్యగా మారిపోతుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నవారు, ప్రొగ తాగని వారు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు ఈ సమస్య బారిన పడే అవకాశం చాలా తక్కువ అని అంటున్నారు వైద్య నిపుణులు. మెదడు ఆరోగ్యానికి హెల్దీ లైఫ్ స్టైల్ చాలా కీలకం. అందులో ప్రధానమైనది చాలినంత నిద్ర. శరీరానికి రోజులో 7 నుంచి 9 గంటలు మంచి నిద్ర అందించాలి. అప్పుడే మానసిక ప్రశాంతత ఏర్పడి మెదడు రీఫ్రెష్ అవుతుంది. నిద్రకు 1 అరగంట ముందే అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు, సంతృప్తి కొవ్వు తక్కువగా ఉండే ఆహారంతో పాటు ఆకుకూరలు, తృణధాన్యాలు జీవితాంతం మీ మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎప్పుడూ ఇంటర్నెట్, సోషల్ మీడియాలంటూ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోకుండా స్నేహితులతో గడపాలి. మైండ్లో మరింత చురుకుదనాన్ని పెంచడానికి ఛాలెంజింగ్ టాస్క్లను ఎంచుకోవాలి. దీంతో మెదడు మరింత హుషారుగా పనిచేస్తుంది. ఆలోచనా తత్వం పెరిగి మెదడు పనితీరు మరింత మెరుగవుతుంది.